వెల్కమ్ టు ఈఈ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మఠంగూడెం గ్రామానికి చెందిన దేశవత్తు కృష్ణ, జక్కంపూడి గణేష్, మందలప్పు వీరభద్రారావు అనే రైతులు 10 ఎకరాలకు సరిపోయే పొగాకు నారుమడిని గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పొలంలో వేశారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు నారుమడిపై కల్లుపు మందు జల్లి వెళ్ళిపోయారు. నారుమడి దగ్గరకు వెళ్లిన రైతులు నారుమడి ఎండిపోయి ఉండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 25,000 నుండి 40,000 రూపాయలు ఖర్చు పెట్టామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించామని, రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలు దుండగులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలని, ఇంకొక రైతుకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మాది మఠం కూడా ఉండే పేరు కృష్ణ. రాయలు అన్నపూర్ణం గారి తోట తీసుకున్నా నేను. తీసుకొని నారు ఊడ్చా. ఊడ్చాక కలుపు మందు ఆదివారం నాడు నైట్ తీసుకున్నా. ఆదివారం నైట్ చల్లేశారు మొత్తం, శుభ్రం తెలియక కలుపు మందు చల్లేశారు. సోమవారం నాడు తోట వేసుకునేవాడు నేను. మొత్తం ఆగిపోయింది. 10,000 పెట్టి నారు కొనుక్కొచ్చి మళ్ళీ వేసా. వేసి ఇక్కడ ఏమో ఇదేమో 30,000 ఇదైంది. నారుమడికి మొత్తం ఊడిసి అన్ని చేసిన ముందు 30-40,000 దాకా అయిపోయిందండి. ఆ సీసీ కెమెరా తెలియని వాళ్ళు ఎవరో వచ్చి జల్లేసి వెళ్ళిపోయారు. అది కుదంత సీసీ కెమెరా వచ్చి కొంచెం ఓపెన్ చేస్తే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లో కూడా, ధర్మాడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. మఠంగూడెం అండి. నా పేరు మందల వీరభద్రరావు. రాయల అన్నపూర్ణమ్మ గారి తోట కట్టుబడి తీసుకున్నాం మేము. దీంట్లో పొగనారుమడి ఊడిచామండి. ఊడితే ఆ సోమవారం తోట వేద్దామని ఆదివారం నాడు తోట అంతా రెడీ చేసుకున్నామండి. ఆదివారం నైట్ తెలియని వ్యక్తులు ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి ఈ తోటలో నార్మల్ కలుపు మందు చల్లి పొద్దున్నే మొత్తం చచ్చిపోయేతోటి చేసి వెళ్ళారండి. దాని గురించి మేము ధర్మాడం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఆ సీసీ కెమెరా సెంటర్లో ఉందండి మాకు. సీసీ కెమెరా ఓపెన్ చేసి ఆ దొంగలను ఎవరినో మాకు తెలియపరచాలని కోరుతున్నాం. రాత్రి 1 గంటలాగా అయితే 3 గంటల మధ్యలో జరిగిందండి. సుమారు 5,000 రూపాయల దాకా ఖర్చు పెట్టామండి. అంటే 10,000 అయిందండి మాకు. దొంగలు ఎవరనేది మాకు అర్థం అవుతుంది. రైతుకి ఒకసారి ఎవరికి ఏమి అన్యాయం జరగకుండా ఉండాలని చూడాలని పోలీసు వారిని కోరుతున్నాం.